తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలతో నిర్వహించిన సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గ్రామ సచివాలయాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి మోదీ నుంచి వ్యతిరేకిస్తున్నారని, కేంద్ర నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది అని, ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయన్నారు. నేడు గ్రామాల్లో రోడ్డు కానీ కాల్వ కానీ వేసిన దాఖలాలు లేవని, పంచాయతీలో బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేని స్థితిలో పంచాయతీ వ్యవస్థ ఉందని గోరట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విధులే కానీ నిధులు లేకుండా చేసింది ప్రభుత్వం. గ్రామాలకు వచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించడం, సర్పంచులకు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎలాంటి నిధులు లేకుండా చేసి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వాలంటీర్ వ్యవస్థ వచ్చి సచివాలయాన్ని పెట్టాక ఆఖరి పంచాయతీ రాజ్ సిబ్బంది కూడా పట్టణాలు కానీ నగరాల్లో కానీ పంచాయతీలు కానీ జిల్లా పరిషత్తులు మండలం అన్నీ కూడా నిర్వీర్యమైపోయింది. ఎవరిని కదిలించినా గోలగోళ మొన్న ఎన్నికల్లో 95% వాళ్ళే వచ్చారు. మనం పోటీకి వద్దనుకున్నాం, తప్పుదారి వెళ్తున్నారు, పోటీ వద్దనుకున్నాం. ఒకటి రెండు చోట్ల మన ప్రసాద్ గారు ఎన్నో ఎమ్మెల్యేస్ కానీ ఏదన్నా మంచి దాదాపుగా 80% ఎమ్మెల్యేస్లో మ్యాచింగ్ చేసుకున్నాం. పనికి ఆహార పథకం కింద కొంత మాన్యువల్ డేట్స్ ఇవ్వాలి, అది లేకుండా కూడా మెటీరియల్ కాంపోనెంట్లో ఎక్కువ వర్కులు చేసుకున్నాం మనం. అందువల్లనే మన నియోజకవర్గంలో 80% ఆఫ్ ఇంటరెస్ట్ క్వాలిటీగా చేస్తారని చెప్పి ఎలాంటి కప్పితే పని మొదలెట్టించాం. కడియంలో కూడా పని మొదలైంది. ఈ ప్రభుత్వం రావడంతో దాన్ని రద్దు చేశారు. మొత్తం దాదాపుగా 85% గ్రాంట్ అది. ప్రతి ఊర్లో కూడా నీళ్ల ట్యాంక్ కట్టి శుద్ధి చేసిన గోదావరి నీళ్లు మన ప్రాంతం అయితే గోదావరి నీరు ఇచ్చి ఇంటింటి కుళాయి కనెక్షన్ ఫ్రీగా ఇవ్వాలనేది దాని లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ వీడు 4 ఏళ్ళు పక్కన పెట్టి 6 నెలల నాడు మేల్కొన్నాడు. కేంద్రం క్యాన్సిల్ చేసింది, ఫిబ్రవరితో ఎండ్ పైన అయిన కాడికే బిల్లు ఇస్తామని చెబుతున్నారు. దానివల్ల ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.